బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణం, సేవా ఉపాధిపై సమీక్ష నిర్వహించామని, స్వర్ణాంధ్ర ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామని వెల్లడించారు మంత్రి. యువతకు ఉపాధిపై సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారని చెప్పారు. చేనేత పర్యాటక కేంద్రంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి అధికారులు సూచనలు చేశారని, నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇక ఈ సమీక్ష సమావేశానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ గుంటూరు నుంచి మా కరస్పాండెంట్ వంశీ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. వంశీ. నవ్య, ఈ రోజు ఉదయం గుంటూరు కలెక్టర్ శంకర్ ఐఏఎస్ కాన్ఫరెన్స్ హాల్ నందు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గుంటూరు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కట్టిరేట 2020-2047 సంవత్సరానికి అనే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొనటం, స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయడానికి 2047 ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్ర పౌరశాఖ సరఫరాల మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను ఆలోచనలు సున్నా ఆలోచనలను తెలుసుకొని డెవలప్మెంట్ జిల్లా అధికారులతో చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గుంటూరు 1 నసీర్ అహ్మద్ ఎమ్మెల్యే ఇతరులు పాల్గొన్నారు. నవ్య, థ్యాంక్ యూ. అమరావతి ప్రాంతం క్యాపిటల్ రీజన్ గా మారుతోంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్లో విస్తరించి గుంటూరు మహానగరానికి ఇతర నగరాలని కూడా ఒక రెన్యూవల్ ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రపోజల్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని ఇతర జిల్లాలతో పోటీ పడి అందరికన్నా ముందు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున చాలా లోతుగా మేము అధ్యయనం చేసాం. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, జిల్లా అధికారులు తయారు చేసిన ప్రణాళిక మేరకు ప్రతి ఏటా 15% మన అభివృద్ధి చెందే విధంగా అంతిమంగా మా కంట్రిబ్యూషన్ మన రాష్ట్రానికి, దేశానికి వికసిత్ భారత్ 2047లో కూడా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఇంకా ముందుండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం. దానికి ఒక మంచి టీమ్ ఎఫర్ట్ చాలా అవసరం. అమరావతి ప్రాంతం క్యాపిటల్ రీజన్గా మారుతోంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్లో విస్తరించి గుంటూరు మహానగరానికి ఇతర